హలో అండి, వెల్కమ్ టు జాహ్నీ వంటలు. ఈరోజు మన ఛానల్లో పెసరపప్పుతో కమ్మగా ఉండే మురుకులు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. పెసరపప్పుని మిల్లు పట్టించాల్సిన అవసరం లేదు, మనం బియ్యపిండి ఉంటే చాలు. పెసరపప్పు కుక్కర్లో వేసి ఉడికించుకుని చాలా తేలికైన పద్ధతిలో మురుకులు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇవైతే వంటరాని వాళ్ళు కూడా చాలా తేలిగ్గా తయారు చేసుకోవచ్చు. ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ జంతికల కోసం ముందుగా ఒక కుక్కర్ తీసుకుని దానిలో అరకప్పు పెసరపప్పు పోసుకోవాలి. పెసరపప్పు వేసుకున్న తర్వాత నీళ్లు పోసుకుని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలి. ఇలా బాగా కడుక్కున్న తర్వాత ఈ పెసరపప్పులో మనం తీసుకున్న అరకప్పు పెసరపప్పుకి అదే కప్పుతో 4 కప్పులు నీళ్లు పోసుకోవాలి. పెసరపప్పుని ఇలా బాగా ఉడికించుకుని జంతికలు చేసుకోవడం వల్ల నార్మల్గా చేసుకునే వాటికంటే కూడా చాలా కమ్మగా వస్తాయండి. అంతేకాకుండా చాలా తైలిగ్గా కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత విజిల్ పెట్టుకుని ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 4-5 విజిల్స్ వచ్చేసరికి పప్పు చూడండి, బాగా మెత్తగా ఉడికింది కదా. ఇప్పుడు ఈ పప్పుని బాగా చల్లారనివ్వాలి. ఇలా పప్పు బాగా చల్లారిన తర్వాత ఈ పప్పు మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. వేసుకుని సరిపడా ఉప్పు వేసుకుని బాగా మెత్తగా అయ్యే వరకు సరిపడా నీళ్లు పోసుకుని ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఈ పిండి మిశ్రమాన్ని కొద్దిసేపు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వెడల్పుగా ఉన్న ప్లేట్ తీసుకుని దానిలోకి మనం తీసుకున్న అరకప్పు పెసరపప్పుకి పెద్ద కప్పుతో 2 కప్పులు బియ్యపిండి వేసుకోవాలి. అలానే 2-3 చెంచాల వరకు నువ్వులు వేసుకోవాలి. అలానే 1 చెంచా వాము వేసుకోవాలి. తర్వాత 1-2 చెంచాల వరకు కారం వేసుకోవాలి. తరువాత మురుకులు మరింత క్రిస్పీగా రావడం కోసం 2 చెంచాలు బటర్ వేస్తున్నానండి. మీ దగ్గర బటర్ లేకపోయినట్లయితే కనుక 2 చెంచాల వరకు ఆయిల్ వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఈ బటర్ మొత్తం పిండిలో మిక్స్ అయ్యేటట్లు బాగా 2 నిమిషాలు మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత మనం ముందుగానే రుబ్బు పెట్టుకున్న పెసరపప్పు మిశ్రమం వేసుకోవాలి. ఇలా పప్పు మిశ్రమం వేసుకున్న తర్వాత పిండి పప్పు బాగా మిక్స్ అయ్యేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత మీకు వాటర్ సరిపడకపోతే మరికొంచెం వాటర్ పోసుకుని మనం రెగ్యులర్గా జంతికలు ఎలా అయితే చేస్తామో అదే పిండి కన్సిస్టెన్సీలో పిండి కలిపి ఉంచుకోవాలండి. ఇలా పిండి మొత్తం బాగా ఉండలు లేకుండా మిక్స్ అయ్యేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న పిండితో మురుకులైతే మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చండి. మీరు రెగ్యులర్గా సన్న జంతికలు చేసుకుంటారు కదా, అలా అయినా చేసుకోవచ్చు. లేకపోతే కొంచెం లావుగా చక్రాల్లా కావాలంటే అలా అయినా చేసుకోవచ్చు. నేనైతే స్టార్ ఉన్న ప్లేట్ పెట్టుకుని దీంట్లో జంతికల గొట్టంలో మొత్తం పిండి పెడుతున్నాను. ఇలా పిండి నిండుగా పెట్టుకున్న తర్వాత బాగా నీట్గా క్లోజ్ చేసుకుని నీట్గా చక్రాల షేప్లో ఒత్తుకోవాలి. మీరు ఒత్తుకోవడానికి మీకు బాగా ప్రాక్టీస్ అయితే డైరెక్ట్గా ఆయిల్ అయినా ఒత్తేసుకోవచ్చు. లేకపోతే ఇలా బటర్ పేపర్ కానీ లేకపోతే నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసిన ప్లేట్లో మీకు నచ్చిన షేప్లో ఒత్తుకోవచ్చు. ఇలా రౌండ్గా మనం బయట కొనే జంతికల మాదిరిగా నేను ఒత్తుతున్నాను. మీకు నచ్చిన షేప్లో మీరు ఒత్తుకోవచ్చు. ఇలా బటర్ పేపర్ మీద ఒత్తుకోవడం వల్ల జంతికలు చాలా ఈజీగా పేపర్ నుంచి వచ్చేస్తాయి కాబట్టి తీసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. ఇలా రెడీ చేసుకున్న వీటిని బాగా హీట్ అయిన ఆయిల్లో వేసుకుని వేయించుకోవాలి. మీరు ఆయిల్లో నిండుగా వేసేసుకోకూడదండి, 3-4 వేసుకుంటే సరిపోతాయి. మీరు తీసుకున్న ఆయిల్ క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. ఒకదానికొకటి అతుక్కోకుండా ఇలా కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా బాగా వేగిన తర్వాత వీటిని బయటకు తీసుకోవాలి. మీరు వెయ్యగానే కానీ కదిపేస్తే చెదరైపోతాయండి, కరెక్ట్ షేప్లో రావు. వేసిన తర్వాత 1-2 నిమిషాలు వేగిన తర్వాత అప్పుడు టర్న్ చేసుకోవాలి. ఇలా ఆయిల్లో కొన్ని కొన్ని వేసుకుంటూ మొత్తం వేయించుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే పెసరపప్పు మురుకులు రెడీ అయిపోయినాయి. చూసారు కదా ఎంత తేలిగ్గా తయారు చేసుకున్నామో. ఇవి బాగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో నిల్వ చేసుకుంటే 4 రోజుల వరకు పాడవకుండా అలానే ఉంటాయండి కరకరలాడుతూ. ఈ మురుకుల రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.